మరి నిన్న కొడాల నానిగారు కానీ అంబ డ్రామాకు గారు కానీ చేసిన వ్యాఖ్యలు ఏమైనా ఉంటారు? ముఖ్యంగా లోకేష్ అసమర్థుడు పార్టీలో లాగడానికి బ్రతికించడానికి ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాడు ఏడవడానికి తప్ప అని చెప్పేసి కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు అందువల్లే భువనేశ్వర్ బయటకు వచ్చింది. దాదాపు నిజం గెలవాలి కాదమ్మా, నిజం గెలిచింది చంద్రబాబు నాయుడు అందుకే జైల్లో ఉన్నాడని చెప్పి కొడాల నానిగారు చేసిన వ్యాఖ్యలు కానీ దాదాపు ఎటువంటి సమాధానం చెప్తారు వీళ్ళిద్దరికి కూడా? ముందు గత 4 సంవత్సరాల నుంచి కొడాల నానినవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీడు నోరు లెగర, ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడికి క్యాబినెట్ వాదా ఇచ్చిన తర్వాత నోరు లెగుస్తూ మీడియా ముందుకు రాగానే ఒక పద్ధతి ఒక పాడు లేకుండా విచ్చలవిడిగా వీడి నోటుకొచ్చినట్టు మాట్లాడటం అది సాధారణంగా అలవాటైపోయింది. అడిగి ముందు ఆడు మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును దాదాపు 60 దేశాలు ఖండించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలు ముక్తఖండంతో ఖండించడం జరిగింది. ప్రజలు దాదాపు 50 రోజులుగా ఇంచుమించు 48-50 రోజులు ఈరోజు కూడా పెద్ద ఎత్తున దీక్షలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలు, ఆయన అరెస్టును జీర్ణించుకోలేక కొంతమంది ఆగిపోయిన గుండెలను పరామర్చాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని జీర్ణించుకోలేక అకస్మాత్తుగా మరణించిన ఆగిపోయిన గుండెలను వారి కుటుంబాలను పరామర్చాలనే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణికి చెప్పడంతో ఆమె ఎప్పుడు దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తండ్రి సీఎంగా ఉన్నా కానీ భర్త సీఎంగా ఉన్నా కానీ ఏ రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చిన విషయం కానీ పొలిటీషియన్గా సభలకు వచ్చిన విషయం కానీ అధికారపక్ష సభలకు వచ్చిన విషయం కానీ ఎక్కడా లేదు. ఈరోజు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ ప్రతిపక్షాలు ఈ కొడాలి నాని అయినా ఆంబోతు అంబటి రాంబాబు అయినా గుటక గుట్లేగాడైనా ఈరోజు రాష్ట్రంలోని మరణించిన కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయారు. ఆ పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబాలని ఆడపడుచులను వాదార్చాలని బాగుంటుంది అని కష్టం విలువ తెలుసు, బాధల విలువ తెలుసు. దాదాపు ఈ రాష్ట్రంలో ఎన్నో గుండెలు ఆగిపోయినాయి. వాళ్ళందరినీ పరామర్శాలని విషయంతో నారా చంద్రబాబు గారి ఆదేశాలతో ఆమె ఈరోజు నిజం గెలవాలి అనే కార్యక్రమం ద్వారా వారి కుటుంబాలకు వెళ్ళి ఆర్థిక సాయం చేసి వారి బిడ్డల భవిష్యత్తుకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారి రాబోయే రోజుల్లో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చదువుకునే విధానాన్ని కూడా మేమే తీసుకుంటామని ఆ కుటుంబాలకు భరోసా ఇస్తూ ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా వారి కుటుంబాలకు అండగా నడుస్తుంది. ఈ విషయం ముందు తెలుసుకోవాలి. రెండోది, మా నారా లోకేష్ బాబు పనికిరాడు అని ఈ గుడిగాల గుట్లేగాడు నోటుకొచ్చినట్టు ఈ పిచ్చి పిచ్చి వాడు వాగుతున్నాడు. ఈడు ఒక మాజీ మంత్రివర్యులు, దాదాపు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈడు మాట్లాడే భాషకి ఆ భాషతోనే సమాధానం చెప్పాలని ఈ అదవనా కొడుకు అంటడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో కొడాలని, నువ్వు వాడే భాషే నీకన్నా ఎక్కువ వాడగలం, నువ్వు తిడితే నీకన్నా డబల్ తిట్టగలం. ఈరోజు నారా లోకేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు, భవిష్యత్తు తరాలకి దిక్కుచూచి నాయకుడు. ఈరోజు దాదాపు 2500 కిలోమీటర్లు 200 రోజులతో ఎంతో దిగ్గజంగా పూర్తవడం జరిగింది. మీ యొక్క కుట్రలు, మీ యొక్క కుతంత్రాలు, మీ యొక్క రౌడీజాలు, మీ యొక్క పెద్ద పెద్ద కుట్రలతో ఎట్టాగైనా ఆయన మొదలుపెట్టిన పాదయాత్రని ఆపాలి. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సభలకు వచ్చిన జనాన్ని చూసి, నారా లోకేష్ బాబు జనాన్ని చూసిన మీరు మీ తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుంచి మీ యొక్క 151 మంది ఎమ్మెల్యేలకు వణుకు పడడం స్టార్ట్ అయింది. ఇది ఎలాగైనా ప్రతిపక్షాలను అరికట్టాలి. ప్రతిపక్షాలను అరికడితే ఎలాగలాగా ఈ ప్రభుత్వం మనుగడ కొనసాగిద్దని పిచ్చి పిచ్చి ఆలోచనతో ముందు నారా లోకేష్ బాబు టార్గెట్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటే తెలుగుదేశం గ్రాపు ఎప్పుడు అలాగే ఉంటుందని, 2 యాత్రలు ఎలాగ ఆపాలన్న కుట్ర భాగంలో నారా చంద్రబాబు నాయుడు గారికి స్టీల్ డెవలప్మెంట్ కేసుతో సంబంధం లేకపోయినా
దాదాపు 300 కోట్లు తర్వాత 270 కోట్లు ఈరోజు 27 కోట్లు అంటే అంచనలు అంచనలుగా మీరే నిజం ఒప్పుకున్న చరిత్ర మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది కార్యకర్తలది ఆలోచించండి నారా చంద్రబాబు గారి యాత్ర ఆపడం వల్ల ఈ రాష్ట్రంలోని నారా లోకేష్ బాబు పాదయాత్ర తాత్కాలికంగా బ్రేక్ పడింది కొన్ని కొన్ని కారణాల వల్ల పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పార్టీ వ్యవస్థలను నడిపే విధంగా ఈ రోజు కొన్ని మానిటరింగ్ చేసుకొని జనసేన అధినేతతో కలిసి ప్రయాణించాల్సినది కాబట్టి కొన్ని కొన్ని పొలిటికల్గా కొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నంద్యాలలో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం ఆపారో ఆ ప్రోగ్రాంతో నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ బాబు ప్రజల్లోకి ఒకటో తరించి వస్తున్నాడు అది గుర్తుపెట్టుకో కొడాలని నోటికి వచ్చినట్టు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే సరిపోదు పాదయాత్రనే కాదు పాదయాత్ర బ్రేక్ చేసిన తండ్రి బాధ్యతలను తీసుకొని రేపు నవంబర్ 1వ తారీఖు నంద్యాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటున్నాడు అది తెలుసుకో రేపు రాబోయే రోజు దిశాదిశాన చేస్తూ పార్టీని నడిపిస్తూ రాష్ట్ర భవిష్యత్తును దిశాదిశ చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి మీలాంటి యొక్క వైసీపీ సైకో ప్రభుత్వాన్ని కాలవ సముద్రంలో తొక్కి బంగాళాఖాతంలో కలిపే విధంగా నారా చంద్రబాబు గారు తనయుడు నారా లోకేష్ బాబు నిర్ణయాలు ఉంటాయి రాబోయే రోజుల్లో ఈనాడు మీరు వాగిన పిచ్చి వాగుడికి ఇంకోసారి మరోసారి సమాధానం చెప్తా మరి ఇంకోసారి ఎందుకు ఇప్పుడు చెప్తా గతంలో 40,000 కోట్లు అవినీతికి ఈడీలకి చిక్కిన మీ జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైల్లో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎందుకని వారి అమ్మను భార్య అని చెల్లిని ఎందుకు తిప్పాడు ఏ అంటే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ పార్టీని నడిపించుకోలేడా అంటే చేత కదా భయం వేసిందా పార్టీ మనుగడ పోయిద్దని చెప్పి ఆ రోజు తల్లిని వాడుకోవచ్చు చెల్లిని వాడుకోవచ్చు సతీమణిని వాడుకోవచ్చు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు వచ్చి పర్యటనలు చేయొచ్చు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం దాదాపు ప్రజల కోసం 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రజలకు పోరాటం చేసి ప్రజలతోనే ముమ్మికమై ఉండి ప్రజల కోసమే పోరాడతాలు ఉంటే ఈరోజు ప్రజలకు కష్టాలు వస్తే మా తల్లి భువనేశ్వరి గారు వెళ్ళి పరామర్శకూడదా గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు కానివ్వండి కొడాలి నాని కానివ్వండి ఆంబౌతు రాంబాబే కానివ్వండి జబర్దస్త్ రోజానే కానివ్వండి పేటీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుక్కలే కానివ్వండి ఒక్కసారి ఆలోచించండి ప్రజాక్షేత్రంలో ఎవరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రజల కోసం ఎప్పుడైనా పోరాటం చేయొచ్చు ప్రజల పక్షాన ఎప్పుడైనా పోరాటం చేసే హక్కు ఆ యొక్క పార్టీల అధినేతలకు వారి యొక్క కుటుంబ సభ్యులకు పార్టీ అధినాయకు ఏది నిర్ణయిస్తే అది చేయడానికి పార్టీలు ఎవరైనా సిద్ధంగా ఉంటారు చిన్న చిన్న స్థాయి నుంచింది పెద్ద స్థాయి వరకు మా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేసే విధానం మా పార్టీలో ఉంది మీలాగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకో మీలాగా వ్యక్తిగత ఆలోచన చేయ మీలాగా వ్యక్తిగత వాగుళ్ళు వాగం గుర్తుపెట్టుకుని కొడాలని అంటే ఇక్కడ ఈ రోజు నుంచి కూడా బస్సు యాత్ర అంటున్నారు దాదాపు నేను మళ్ళీ ఎందుకు రాకూడదు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం సమాధానం చెప్తారు బాబు జగన్మోహన్ రెడ్డి ఒక్క శాంతి ఇస్తేనే నీకు జనాలు 1000 దండాలు పెడుతున్నారు ఈరోజు రాష్ట్రంలోని ఏ వర్గాలు బాగున్నాయి కార్మిక వర్గం సర్వనాశనం అయిపోయింది వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది విద్యావ్యవస్థ సర్వనాశనం అయింది మహిళలకు భద్రత లేదు రాష్ట్రం మొత్తం అధోగతి పతిచ్చావు ఇంకా మళ్ళీ ఇంకో శాంతి ఎందుకు రావాలి నువ్వు ఇందుకే రాకూడదు ఏ వర్గాలు బాగోలేదు కాబట్టే నువ్వు రాకూడదు నువ్వు ఉత్తరాంధ్ర పర్యటనలో పెట్టిన బస్సు యాత్రలు రాయలసీమలో పెట్టినా ఆంధ్ర బస్సు యాత్ర పెట్టినా ప్రజలు నీకు పట్టం కట్టే పరిస్థితి లేదు నువ్వు సామాజిక యాత్ర అన్నా కానీ నువ్వు ఏ సామాజిక యాత్రలను ఏ సామాజికంలో నువ్వు కలుపుకొని వెళ్ళావు మైనార్టీలు మోసం చేసావు బీసీలు మోసం చేసావు ఎస్టీలు మోసం చేసావు ఎస్టీలు మోసం చేసావు అన్ని వర్గాల వలన మోసం చేసావు ఏ వర్గాలకు నువ్వు అండగా ఉన్నావు కేవలం నీ వర్గాల వారికే అండగా ఉన్నావు నీ వర్గాల వారికే ఉన్నతమైన పదవులు ఇచ్చావు నీ వర్గాల వారినే ఉన్నతమైన స్థానాలు ఇచ్చావు నీ వర్గాల్లో కొంతమంది దాదాపు ఒక 5 మటుకే ఈ రాష్ట్రంలోని ఉన్నతమైన స్థానాలు ఇచ్చావు అన్ని వర్గాలని విస్మరించావు రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నీకు ఒక్క ఛాన్స్ అడిగావు ఈ రాష్ట్రంలోని నీకు ఒక్క ఛాన్స్తోనే లాస్ట్ మరో ఛాన్స్ అనేది లేదు పిచ్చి పిచ్చిలు కల కనొద్దు ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకోనివ్వండి నడవండి రాబోయే రోజుల్లో రాజకీయాలు చేయండి ఉండాలగా ఉంటుంది రాజకీయాలు వ్యక్తిగతంగా చేస్తే మీరు నేర్పిన భాషనే మళ్ళీ మీరు తిరిగి నేర్చే బాధ్యత ముందు ముందు రోజులు ఉంటాయి